हाई फ्रेंड्स, वेलकम. ఈరోజు మనం రైడమ్ టాబ్లెట్స్ యొక్క ఉపయోగాలు, సైడ్ ఎఫెక్ట్స్ మరియు దీన్ని ఏ విధంగా ఉపయోగించాలి అనే విషయాలు తెలుసుకుందాం. ముందుగా డిస్క్లైమర్, ఈ వీడియో అనేది జస్ట్ ఇన్ఫర్మేషన్ పర్పస్ కోసం మాత్రమే. మీరు తప్పనిసరిగా మీ డాక్టర్ని సంప్రదించి మీ డాక్టర్ చెప్పిన సమయానికి మరియు చెప్పిన డోస్ మాత్రమే వాడాలి. లెట్ అస్ స్టార్ట్. రైడమ్ టాబ్లెట్స్ ని డైకార్డిస్ ఫార్మసీ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ తయారు చేస్తుంది. మరి దీని ప్రైస్ మనకి 10 టాబ్లెట్స్ గాను 59 రూపాయలు. ఒక స్ట్రిప్ లో మనకి 10 టాబ్లెట్స్ లభిస్తాయి. ఇప్పుడు రైడమ్ టాబ్లెట్స్ యొక్క ఉపయోగాలు తెలుసుకుందాం. రైడమ్ అనేది డయాబెటీస్ ఉన్న వారిలో రక్తంలో ఉన్న చక్కెర స్థాయిలను నియంత్రించడంలో ఉపయోగపడుతుంది. అదేవిధంగా రైడమ్ ని పెద్దవాళ్ళలో టైప్ 2 డయాబెటీస్ చికిత్స కోసం ఉపయోగిస్తారు. ముందుగా టైప్ 2 డయాబెటీస్ కి మందు ఎలా కనిపెట్టారో తెలిస్తే మీకు ఇందులో ఉన్న ఔషధాల గురించి క్లియర్ గా అర్థమవుతుంది. 1900 సంవత్సరాల్లో డయాబెటీస్ కి మందు లేదు. అప్పుడు ఈ జబ్బుని స్కెలిటన్ జబ్బు లేదా ఎముకల గూడు జబ్బు అనేవాళ్ళు. ఎందువల్ల అంటే తిన్న ఆహారం శరీరంలో శక్తిగా మారేది కాదు, అందువల్ల శరీరం క్షీణించిపోయి ఎముకల గూడులో తయారయ్యి చనిపోయేవాళ్ళు. అప్పుడు ఈ జబ్బుపై ఎన్ని రీసెర్చ్లు చేసినా ఇది ఏ విధంగా వస్తుందనే విషయాన్ని కనిపెట్టలేకపోయారు. అయితే ఒక సైంటిస్ట్ కుక్కలో ఉన్న ప్యాంక్రియాస్ ని కట్ చేశాక ఈ జబ్బు లక్షణాలు ఆ కుక్కలో కనిపించాయి. అప్పుడు ప్యాంక్రియాస్ లో రిలీజ్ అవుతున్న ఇన్సులిన్ కి ఈ డయాబెటీస్ జబ్బుకు ఏదో సంబంధం ఉందని ఇన్సులిన్ ని తయారు చేసి మానవ శరీరంలో ఎక్కించారు. అది ఎక్కించాక ఇది డయాబెటీస్ ని పూర్తిగా కంట్రోల్ చేసింది. అప్పటి నుంచి ఇన్సులిన్ అనేది ఇంజెక్షన్ రూపంలో ఎక్కించేవాళ్ళు. తర్వాత కాలంలో మనకి టాబ్లెట్స్ రూపంలో రైడమ్, ఇలా చాలా రకాల టాబ్లెట్స్ రూపంలో మనకు లభించాయి. మనకి రైడమ్ లో గ్లింపరైడ్ మరియు మెట్ఫార్మిన్ అనే 2 ఔషధాలు ఉంటాయి. ఈ 2 ఔషధాలు కలిపి షుగర్ ని కంట్రోల్లో ఉంచుతాయి. గ్లింపరైడ్ అనేది ప్యాంక్రియాస్ లో ఉన్న ఇన్సులిన్ ని పెంచుతుంది. అదేవిధంగా మెట్ఫార్మిన్ అనేది లివర్ లేదా కాలేయంలో గ్లూకోజ్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. దీనివల్ల మన ప్రేగులు గ్లూకోజ్ ని గ్రహించడం తగ్గించి ఇన్సులిన్ కి శరీరం బాగా రెస్పాండ్ అవుతుంది. ఆ విధంగా మనం తిన్న ఆహారాన్ని ప్రతి కణం కూడా శక్తిగా మార్చుకుంటుంది. ఇప్పుడు రైడమ్ వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ గురించి తెలుసుకుందాం. రైడమ్ వల్ల మనకు పెద్దగా సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అయితే మీకు లో బ్లడ్ గ్లూకోజ్ లెవెల్, వికారము, నీళ్ల విరోచనాలు, పొత్తి కడుపులో నొప్పి, మిగతా లాంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే ఈ లక్షణాలు ఎక్కువగా ఉంటే మాత్రం మీరు తప్పనిసరిగా మీ డాక్టర్ని సంప్రదించాలి. ఇప్పుడు రైడమ్ టాబ్లెట్స్ ని ఏ విధంగా ఉపయోగించాలో తెలుసుకుందాం. దీన్ని మీ డాక్టర్ చెప్పిన సమయానికి మరియు చెప్పినంత డోస్ వాడాలి. దీన్ని సాధారణంగా లైఫ్ టైం, మీరు వన్స్ స్టార్ట్ చేస్తే లైఫ్ టైం వాడాలి. వన్స్ తగ్గినా సరే మీరు డాక్టర్ని సంప్రదించి వాడాలా లేదా అని కన్ఫర్మ్ చేసుకుని అప్పుడే స్టాప్ చేయాలి. అదేవిధంగా మీరు ఇన్కేస్ ఒక డోస్ వేసుకోవడం మర్చిపోతే, మీరు సాధారణంగా వేసుకోవాల్సిన సమయానికి దగ్గరగా ఉంటే వెంటనే మీ డోస్ వేసుకోండి. లేదు, ఇది మీరు మరలా డోస్ వేసుకోవాల్సిన సమయానికి దగ్గరగా ఉంటే తప్పిన డోసును మానేసి మీరు మరలా వేసుకోవాల్సిన సమయానికి మీ డోస్ వేసుకోండి. అదేవిధంగా ఈ టాబ్లెట్స్ ని కూల్ మరియు డ్రై ప్లేస్ లో ఉంచాలి, డైరెక్ట్ సన్లైట్ లో ఉంచకూడదు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనం రైడమ్ టాబ్లెట్స్ యొక్క ఉపయోగాలు, సైడ్ ఎఫెక్ట్స్ మరియు దీన్ని ఏ విధంగా ఉపయోగించాలి అన్న విషయాలు తెలుసుకున్నాం కదా. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్. థ్యాంక్ యూ.